హుజూరాబాద్ లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలని మేము కోరుకుంటున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాలరాసే విధంగా ఈటల రాజేందర్ గారు ప్రవర్తిస్తున్నారు. ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు జరగాలంటే ఇట్లా మనం ప్రజల దగ్గరికి పోవాలి, ఓట్లు అభ్యర్థించాలి, ప్రజల దయ ఓట్లు ఇస్తే గెలుస్తాం, పనిచేస్తాం. గోడ గడియారాలు ఎందుకు పంచుతున్నారండి? కుట్టు మిషన్లు ఎందుకు పంచుతున్నారు? గ్రైండర్లు ఎందుకు పంచుతున్నారు? ఆషాఢ బోనాల సందర్భంగా మేకల కూరలు ఎందుకు పంచుతున్నారు? ఫుల్ బాటిల్ ఎందుకు పంచుతున్నారు? ఛత్రీలు ఎందుకు పంచుతున్నారు? వివో సెల్ ఫోన్లు ఎందుకు పంచుతున్నారు? ఇప్పుడు కొన్ని 9 కోట్ల రూపాయల విలువ చేసే కుంకుమ బర్నెలు తెచ్చిపెట్టింది ఈటల రాజేందర్ గారు. అవి పంచడానికి రెడీ ఉన్నాయి. చాలా కథలు చేయబోతున్నాడు ఆయన, మీకు తెలియదు. ఇక్కడ మీరు మీడియా మిత్రులు మీరు అనుకుని ఈటల రాజేందర్ వేరు, అక్కడ గ్రౌండ్లో ఈటల రాజేందర్ వేరు. నేను ఊహించిన కదా, నాకు తెలుసు. 9 కోట్ల విలువ చేసే కుంకుమ బర్నెలు తెచ్చిపెట్టిండు. తర్వాత ఇంకా చాలా పనులు రాబోయే రోజుల్లో అవి ఇవి పంచాలని చెప్పి డిసైడ్ అయ్యింది. మరి ప్రజాస్వామ్యాన్ని ఆయన కాల రాస్తుండా, ప్రజాస్వామ్యాన్ని మేము కాల రాస్తున్నాం. నిజంగా నీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే, నీకు ప్రజాస్వామ్యం మీద ప్రేమ ఉంటే ప్రజల్లోకి పోయి నువ్వు ఎందుకు రాజీనామా చేసావో చెప్పాలి, నువ్వు గెలిస్తే ఏం చేస్తావు చెప్పాలి. నేను ఒక ప్రశ్న అడుగుతున్నా, ఇప్పటిదాకా ఈటల రాజేందర్ గారు ఆయన ఎందుకు రాజీనామా చేసిండు సమాధానం చెప్పిండా? ఎందుకు నువ్వు రాజీనామా చేసినావు సమాధానం చెప్పిండా? నువ్వు మళ్ళా గెలిస్తే హుజూరాబాద్కి ఏం చేస్తావు సమాధానం అడుగుతుండా, చెప్తుండా? అది లేదు. ఎంతసేపటికి కేసీఆర్ గారిని తిట్టడం, టీఆర్ఎస్ని తిట్టడం తప్ప అసలు ఆయన ఎందుకు రాజీనామా చేసిండు, ఎలక్షన్ ఎందుకు తెచ్చిండు, తెచ్చిన ఎలక్షన్లో ప్రజలు ఆయనకి ఎందుకు ఓట్లేయాలి, ఇది మాట్లాడతలేడు. కుంకుమ బర్నీలు వంచడు, కుట్టు మిషన్లు వంచడు, గ్రైండర్లు వంచడు, మేకపోతులు, గొర్రెపొట్టేళ్ళు, మందు బాటిల్లు వంచడు, సెల్ ఫోన్లు వంచడు. ఆయన ప్రోగ్రాం కథ 500, సాయంత్రం దాకుంటే 1000. ఇది ఆయన దుకాణం, ఆయన కథ. ఆయన మళ్ళీ ప్రజాస్వామ్యం అది ఇదని మాట్లాడితే వేదాలు వల్లించే దయ్యాలు కూడా సిగ్గుపడతాయి. నిజంగా నేను ఇంకో మాట్లాడుతున్నా, అసలు మీరు కూడా మీడియా మిత్రులు గమనించాలి, ఒక ఎమోషనల్ అటాచ్మెంట్ ఏదైనాకు 19 ఏళ్ళు ఆ నియోజకవర్గాన్ని పట్టుకొని ఉన్నటువంటి నాయకుడు ఆయన రాజీనామా చేసి పోతే జనాల్లోకి ఇట్లా వెళ్ళువలాగా రావాలి జనాలు. ఏడచ్చిర్రు, పైసలు ఇచ్చి తెచ్చుకుంటావా జనాల్ని? జనాలకు ఇవన్నీ వంచుకుంటావా? అంటే ప్రజలతోని ఒక భావోద్వేగపూరితమైనటువంటి సంబంధము ఆయనకు లేదు. హీ లాస్ట్ ద గ్రౌండ్, గ్రౌండ్లో లేడు. మీకు తెలియదు అక్కడ చాలా అరాచకాలు, పోలీసులతో కేసులు పెట్టించడు, కొట్టించడు. ప్రవీణ్ యాదవ్ అనే పిల్లగాడు చనిపోయాడు, ఒక చాకలలో పిల్లగాడు సూసైడ్ చేసుకున్నాడు. చాలా కుటుంబాలను చాలా హింస పెట్టిండు, ఒక దళిత కుటుంబాన్ని కూడా చాలా ఇబ్బంది పెట్టిండు. చాలా ఘోరాలు ఉన్నాయి, అకృత్యాలు ఉన్నాయి. ఆయనకు ఎదురు ఎవరు మాట్లాడద్దట, ఆయన పోతే ఎవరు నిరసన తెలిపద్దట, ధర్నా ఏదు రాసరు. ఘోరంగా ఉంది కథ చాలా. వీళ్ళకి మీడియా మిత్రులు మీకు తెలియదు, ఇక్కడ హైదరాబాద్లకు చాలా దూరం వచ్చింది, త్వరలో అన్ని విషయాలు బయటకు వస్తాయి.